నీళ్లు లేవన్నట్లుగా ఉన్నవి కూడా చూపించలేక ఈరోజు కూడా యాజ్ ఆన్ టుడే 1.7 టీఎంసీ పైన కూడా ఉన్నాయి. ఈ 1.7 టీఎంసీలో అనంతపురం నగరానికి కావలసిన నీళ్ళు వచ్చి కేవలం 1.5 టీఎంసీ ఉంటేనే ఆగస్టు చివరి వరకు కూడా నీళ్ళు వస్తాయి. అంటే ఈరోజు అక్కడ ఉండే నీళ్లు మిగతా ఒక శ్రీరామరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే సత్సాయి ప్రాజెక్టు అవన్నీ అయినా కూడా 1.2 టీఎంసీ మాత్రమే ఈరోజు ఆగస్టు వరకు కూడా వచ్చే కూడా నీళ్లు ఉన్నాయి. ఇంకా కూడా ఉండే అవసరం వచ్చిన సెప్టెంబర్ కూడా పూర్తిగా వచ్చేదానికి కూడా ఈ అన్ని ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఉన్నాయి. కానీ ఈరోజు లేనట్లుగా ఈరోజు చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతుల్లో కూడా చేసేదానికో, లేకపోతే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లబ్ధి చేకూరలు అని చెప్పేసి అనేక రకాలు రాసినారు. ఈరోజు ప్రజలే ప్రత్యక్ష సాక్షి, నగరం అభివృద్ధి కాలేదని కూడా రాస్తున్నారు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. ఈరోజు రాజీవ్ కాలంలో మేము ఎక్కడ చూసినా పోతున్నాం ఉదయం నుంచి కూడా వారే చెప్తున్నారు డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరిగింది అని కూడా సంతోషంగా ముందుకొచ్చి ఇంటి ముందుకు వచ్చేసి రోడ్లకు వచ్చేసి మేము వేసేదే జగన్ అన్నకు మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని చెప్పి వాళ్ళే ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. గతంలో ఎవరు కానీ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ యొక్క మిశ్రమ పార్టీల యొక్క పరిపాలించారు. ఈ కార్పొరేషన్లో కూడా వారే ఉన్నారు, పంచాయతీలో ఉండే సర్పంచుల నుంచి ఎంపీటీసీల వరకు కూడా వారే ఉన్నారు. ఎక్కడగానే అభివృద్ధి లేదు, కలహాలకు మాత్రమే పరిమితమై డివైడర్లకు మాత్రమే పరిమితమైన వాళ్ళు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, ఈరోజు ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని వారు లేదు అని చెప్పలేక మేమే అనుకుంటామనో, మేమే ఆ రోజు కూడా ఇవన్నీ అనుకొని రిప్రజెంటేషన్ ఇచ్చినామనో, ఒక కాగితాలు ఇచ్చినామనో ఈరోజు చూపించే పరిస్థితికి వచ్చిందంటే నేను ఈ పొద్దు చెప్తున్నాను. ఈనాడు పత్రికలు కానీ ఇతర పత్రికలు కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలే ఈ అనంతపురం అసెంబ్లీలో రోడ్లు వేయలేదనో, లేకపోతే అభివృద్ధి జరగలేదనో చెప్పలేక వారు అప్పుడు వేయలేని దాన్ని కూడా ఇప్పుడు వేసేటివి కూడా మేమే తీసుకొచ్చినామని చెప్పే పరిస్థితి ఉంటే దానికి భిన్నంగా మీరు రాతలు రాస్తే ఎవరయ్యా నమ్మేది మిమ్మల్ని? అర్థం చేసుకోండి. ఏదేమైనా కూడా నేను ఒకటే నేను ప్రజలందరికీ చెప్తున్నాను, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మన జరిగిన మోటార్లు కాలిపోయిన దానివల్ల, లేకపోతే ఒక కంటిన్యూగా ఎవరు అనుకోకుండా విధంగా కూడా కార్మికులు, మున్సిపల్లో ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేకపోతే శానిటేషన్ కార్మికులు కావచ్చు, దాదాపుగా 17-18 రోజులు సమ్మె చేసిన దానివల్ల కొన్ని పనులు స్తంభించేసి కూడా ఇవన్నీ ఉండవచ్చు. కానీ ఏమాత్రం కూడా కాదు, నగరం పైన మాకు పెద్ద అవగాహన ఉంది. ఇప్పుడు చేసిన అభివృద్ధే కాదు, ఈ పొద్దు కొత్త వారు కూడా, ఈ ఊరు వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చిన వారు కానీ, లేకపోతే వేరే ఊరు కానీ, ఇది అనంతపురమా అని చెప్పి అందరు కూడా మాకు చేసే పరిస్థితుల్లో ఈరోజు నేను దాన్ని కూడా ఈరోజు చూపిస్తారు. మీరంతా కూడా మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు పత్రికలు కావచ్చు, లేదా పచ్చ గంతలు కట్టుకొని ఈరోజు మీకు కనపడవచ్చు, కానీ పచ్చకామల్లో మీకు అంత పచ్చగా కనపడవచ్చు, కానీ జనానికి ఏం లేదు. మరొక మారు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, బహిరంగ చెప్పాడో, అన్నీ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి అదే చివరిగా నేను ఒకటే మనవి చేసేది ప్రజలందరికీ కూడా, వీరు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోవద్దండి. ఇంకా వారం 10 రోజుల్లో కూడా పూర్తిగా కూడా ఇక్కడే మేయర్ ఉన్నారు, మిగతా వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, పూర్తిగా కూడా మేము అనేది కూడా వాటర్ ఇవన్నీ కూడా పునరుద్ధిస్తూ ఉన్నాం. ఇంకో 10 రోజుల్లో కూడా ఇంకో మోటార్ కూడా వస్తూ ఉంది, కడుతున్నారు కాబట్టి ఎవరు కానీ చెప్పి చెబుతున్నారు. ఇంకా మిగతా